అందరికీ నమస్కారం. 7 to 7 ఆన్లైన్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. చిన్నారులందరికీ కూడా ఆశీస్సులు. నా పేరు పార్నంది భగవతి కృష్ణ శర్మ. నేను తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మన 7 to 7 ఆన్లైన్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్లో రకరకాల విభాగాలుగా మీకు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పాఠాలు అందిస్తున్న మన సంగతి మీకు తెలిసిందే. అందులో భాగంగా 3, 4, 5 తరగతులకు కిడ్స్ విభాగం అంటే చిన్నపిల్లల విభాగంగాను, 6, 7, 8 తరగతులకు జూనియర్స్ విభాగంగాను, 9, 10 తరగతులకు సీనియర్స్ విభాగంగాను, ఇంటర్ ఆ పైన తరగతులు టెట్ డిఎస్సి వారికి పోటీ పరీక్షల విభాగంగా నా యొక్క తెలుగు పాఠాలను గత వీడియోల్లో మీ అందరికీ అందించడం జరిగింది. అయితే ఇప్పుడు చిన్నపిల్లల విభాగంలో భాగంగా 3, 4, 5 తరగతులకు గేయ శీర్షికన అంటే ఈ 3 తరగతుల్లో అంటే 3, 4, 5 తరగతుల్లో వారి పాఠ్యపుస్తకం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ముద్రించినటువంటి పాఠ్యపుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠ్యపుస్తకంలో ఉండేటటువంటి గేయాలన్నింటినీ కూడా నేను ఈ 3, 4, 5 తరగతులకు గాను ఈ శీర్షికలో భాగంగా పాడబోతున్నాను. ఈ మొదటి విభాగంలో 3వ తరగతి విద్యార్థులకు వారి పాఠ్యపుస్తకంలో ఉండేటటువంటి మొదటి పాఠం గేయమైనటువంటి తొలకరి చిరుజల్లులు అనే గేయాన్ని ఇప్పుడు మీ అందరికీ కోసం పాడి వినిపించబోతున్నాను. అయితే ఈ గేయం చిన్నపిల్లలందరూ కూడా చక్కగా సులువుగా నేర్చుకోవడానికి ఒక గేయ రూపంలో ఒక చక్కనైనటువంటి ట్యూన్ రూపంలో కనుక మనం పాట రూపంలో కనుక నేర్చుకుంటే పిల్లలందరికీ కూడా ఈ వీడియోని చూస్తే మన యూట్యూబ్ ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ అయ్యి ఈ పాటను చూసినట్లయితే 4-5 సార్లు అలా వింటుంటే ఈ పాట వచ్చేస్తుంది. అలాగే ఈ పాటనే కాదు, ఈ గేయ శీర్షికన మనం పెట్టే పాటలన్నింటినీ కూడా అలా 4-5 సార్లు వింటే చాలా సులువుగా మీ అందరికీ వస్తుంది. అయితే ఈ తొలకరి చిరుజల్లులు అనే ఈ గేయాన్ని ఇప్పుడు మీకు పాడి వినిపించబోతున్నాను. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు మనం తెలుసుకుందాం. ఇది దేశభక్తిని ప్రబోధించేటటువంటి గేయం. ఈ పాఠం పేరు తొలకరి చిరుజల్లు. దీనిని రచించింది జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు. అయితే దీనికి మూలం అంటే ఇది ఎక్కడ నుండి తీసుకోబడింది అంటే మీ 3వ తరగతి విద్యార్థుల కోసం ఈ పాఠాన్ని ఎక్కడ నుంచి సేకరించారు, దీని మూలం ఏంటంటే మల్లెల మందారాలు అని ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ వారి దగ్గర నుంచి దీనిని తీసుకోవడం జరిగింది. మల్లెల మందారాలు ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ నుంచి ఈ గేయాన్ని తీసుకోవడం జరిగింది. చక్కనైనటువంటి చిన్న చిన్న పదాలతో పిల్లలందరూ కూడా కలిసి పాడుకోవడానికి వీలుగా రాబోతున్న స్వాతంత్రోద్యమం అంటే మన స్వాతంత్ర దినోత్సవానికి తగ్గట్టుగా ఈ దేశభక్తిని ప్రబోధించేలాగా జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు చక్కనైనటువంటి పదాలతో ఈ గేయాన్ని తొలకరి చిరుజల్లులు అనే ఈ గేయాన్ని పాటని రాయడం జరిగింది. అయితే పిల్లలందరూ ఇప్పుడు ఈ పాటని మనం పాడడానికి సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా ఉన్నారా? సరే, పాడతాను, అందరూ వినండి. దీనికంటే ముందు మన 7 to 7 ఆన్లైన్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ బెల్ సింబల్ ఒకటి ఉంటుంది, దాని మీద కనుక నొక్కినట్లయితే, క్లిక్ చేసినట్లయితే మేము ఏ వీడియో పెట్టినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే అందుతుంది. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయిన అలా దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అదేవిధంగా మీ విలువైనటువంటి సందేశాలు ఏవైనా ఉంటే కింద ఉన్న కామెంట్ బాక్స్లో పెట్టండి. ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో పెట్టి నివృత్తి చేసుకోండి. ఇప్పుడు పాటని ఒకసారి పాడి వినిపించబోతున్నాం. తెలుగు తల్లి తోటలోని వెలుగు నీను పూలం, వెలుగు తల్లి తోటలోని వెలుగు నీను పూలం, జగమంతా పరిమళాలు ఎగజిమ్మే పూలం, జగమంతా పరిమళాలు ఎగజిమ్మే పూలం, కిలకిలమను పిల్లలం తొలకరి చిరుజల్లులం, కిలకిలమను పిల్లలం తొలకరి చిరుజల్లులం. భారతి చిరు పెదవులపై పరవశించు నవ్వులం, భారతి చిరు పెదవులపై పరవశించు నవ్వులం, విశ్వమెల్ల వెన్నెలను పెదజల్లే నవ్వులం, విశ్వమెల్ల వెన్నెలను
పెద జల్లే నవ్వులం ఇలకిల మను పిల్లలం తొలకరి చిరు జల్లులం ఇలకిల మను పిల్లలం తొలకరి చిరు జల్లులం భరత మాత హారంలో మెరుగుతున్న రవ్వలం భరత మాత హారంలో మెరుగుతున్న రవ్వలం దగ్గట్టగలు నలు దిశల ఎగజిమ్మే రవ్వలం దగ్గట్టగలు నలు దిశల ఎగజిమ్మే రవ్వలం ఇలకిల మను పిల్లలం తొలకరి చిరు జల్లులం ఇలకిల మను పిల్లలం తొలకరి చిరు జల్లులం రత్న గర్భ పదములపై రవలించే మువ్వలం రత్న గర్భ పదములపై రవలించే మువ్వలం విశ్వానికి నర్తన గతి వివరించే మువ్వలం విశ్వానికి నర్తన గతి వివరించే మువ్వలం ఇలకిల మను పిల్లలం తొలకరి చిరు జల్లులం ఇలకిల మను పిల్లలం తొలకరి చిరు జల్లులం పాలపుంతలందు వేగ పరుగులెత్తు గువ్వలం పాలపుంతలందు వేగ పరుగులెత్తు గువ్వలం మంచితనం మనసులలో పంచి పెట్టు గువ్వలం మంచి మనసు మంచితనం మనసులలో పంచి పెట్టు గువ్వలం కిలకిల మను పిల్లలం తొలకరి చిరు జల్లులం కిలకిల మను పిల్లలం తొలకరి చిరు జల్లులం పాలపుంతలందు వేగ పరుగులెత్తు గువ్వలం పాలపుంతలందు వేగ పరుగులెత్తు గువ్వలం మంచితనం మనసులలో పంచిపెట్టు గువ్వలం మంచితనం మనసులలో పంచిపెట్టు గువ్వలం ఇలకిల మను పిల్లలం తొలకరి చిరు జల్లులం ఇలకిల మను పిల్లలం తొలకరి చిరు జల్లులం భారతమ్మ బొమ్మరిండ్ల పాలు పెరుగు గువ్వలం భారతమ్మ బొమ్మరిండ్ల పాలు పెరుగు గువ్వలం ఆనందము చేకూర్చే అమృతంపు గువ్వలం ఆనందము చేకూర్చే అమృతంపు గువ్వలం కిలకిల మను పిల్లలం తొలకరి చిరు జల్లులం కిలకిల మను పిల్లలం తొలకరి చిరు జల్లులం అల్లరితో ఎల్లరినీ అలరించే పిల్లలం అల్లరితో ఎల్లరి అలరించే పిల్లలం కిలకిల మను పిల్లలం తొలకరి చిరు జల్లులం కిలకిల మను పిల్లలం తొలకరి చిరు జల్లులం చూశారు కదండి విద్యార్థులు, ఇది మన 3rd తరగతి తెలుగు వాచకంలోని తొలకరి చిరుజల్లులు అనే గేయం. ఈ గేయాన్ని గనక మనం ఈ విధంగా రాగయుక్తంగా పాడి విని ఉపాధ్యాయుడు చెప్పినట్లుగా చక్కగా భావయుక్తాన్ని అర్థం చేసుకుంటే గనక ఈ గేయంలో ఉండేటటువంటి ఆ మాధుర్యం అర్థమయ్యి మన దేశం మీద మరింత భక్తి, సాటి మనుషుల మీద, మన తోటి బాలబాలికల మీద ఒక రకమైనటువంటి ప్రేమ ఆప్యాయత పెరుగుతాయి. చాలా చక్కగా ఈ గేయాన్ని 3rd తరగతి విద్యార్థులకు అందించినటువంటి జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు, అదేవిధంగా మల్లెల మందారాలు ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు చక్కనటువంటి ప్రయత్నంగా ఈ చిన్నటువంటి చిన్న చిన్న పదాలతో ఉండేటటువంటి గేయాన్ని 3rd తరగతి విద్యార్థులకు అందించడం చాలా చాలా మంచిది. అయితే ఈ విద్యార్థులందరూ కూడా ఈ గేయం ఏంటంటే పిల్లలు మనస్తత్వం ఎలా ఉంటుంది, అదేవిధంగా వారు ఏ పనులు చేయగలరు, వారిని ఎవరెవరితో పోల్చుకున్నారు, పిల్లలతో యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, వారికి కల్లా కపటం తెలియదు. అందుకే చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు. ఇంకా ఆడిపాడి వయసులో 6 ఏళ్ళు వచ్చినప్పటికి కూడా పాఠశాలలో చదువుతూ 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతికి వచ్చినప్పటికి అప్పటికప్పటికే ఇంకా జ్ఞానం వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పిల్లల యొక్క ఈ గొప్పతనాన్ని, ఈ పిల్లల యొక్క ఈ ఆనందాలను వాళ్ళ ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అనేదాన్ని, ఈ దేశానికి ఏమందించాలి అనేది చక్కగా ఈ గేయం ద్వారా తెలుసుకుంటారు. చూసారు కదండి, ఇది 3rd తరగతి మొదటి పాఠమైనటువంటి తొలకరి చిరుజల్లుల యొక్క గేయం. అలాగే తరువాత విభాగంలో
4, 5 తరగతులు, ఆ పైన జూనియర్ సీనియర్స్ విభాగంలో ఉన్నటువంటి గేయాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ముఖ్యాంశాలు, వాటిని కాంపిటేటివ్ అంటే కాంపిటేటివ్ వింగ్లో పోటీ పరీక్షల విభాగంలో ఈ 3 నుండి 10 తరగతి విద్యార్థుల వరకు, ఇంటర్మీడియట్ వరకు ఈ గేయ రూపంలో, ఈ గేయాల రూపంలో కూడా ఏంటంటే బిట్లు వస్తాయి, క్వశ్చన్స్ ఏంటి వస్తాయి కూడా రాబోయే విభాగాల్లో మనం తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.